హై గైస్, హాలీవుడ్ ఫిల్మీ న్యూస్కి అయితే స్వాగతం. మామూలుగా అయితే ఈ వీడియో ఏంటంటే సండే నైట్ రావాలి, కొంచెం డిలే అయింది, ఏమనుకోమకండి. అండ్ న్యూస్ వచ్చేసరికి ఏలియన్ ఫ్రాంచైజీలో ఏలియన్ రూమ్లెస్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూడకపోతే మాత్రం చూసేయండి గైస్, ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇన్కేస్ చూడకపోతే మాత్రం చూసేయండి. మూవీ వచ్చేసరికి మాత్రం 16 రిలీజ్ అయ్యింది. అండ్ ఈ మూవీ ఏంటంటే పాత ఫస్ట్ 2 ఏలియన్ మూవీస్ చూసారా, ఆ మూవీస్కి అయితే లింక్ అయిందంట. అది ఎవరు కన్ఫర్మ్ చేశారంటే డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడు, ఫేర్ డెలివరేజ్. అండ్ ఫస్ట్ 2 మూవీస్ డైరెక్ట్ చేసిన రిడ్లీ స్కాట్ అండ్ జేమ్స్ కెమెరాన్ అయితే ఆల్రెడీ మూవీ వాచ్ చేశారంట. మూవీ మాత్రం బాగుందన్నారు. జేమ్స్ కెమెరాన్ చెప్పడం అంటే మినిమం మూవీ బాగానే ఉండిద్ది. చూద్దాం మన ఆగస్టులో రిలీజ్ అయ్యింది. అది కాదు, ఏలియన్ ఫ్రాంచైజ్కి మూవీస్ వచ్చి చాలా లేట్ అయింది. ఫస్ట్ ఏలియన్ ప్రొమీథియస్, ఏలియన్ కావెనెంట్, తర్వాత ఈ మూవీ అనుకుంటా చాలా చాలా గ్యాప్ తీసుకున్నారు. చూద్దాం మూవీ ఎలా ఉండిద్దో. నేను మాత్రం ఎగల్ వెయిట్ చేసిన, ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ ప్రొడక్షన్ వాళ్ళు కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఏలియన్ మూవీస్లో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సిఎన్ నెట్వర్క్లో ఇంతకుముందు టీటాటర్స్ గో కార్టూన్ వేసేవాడు, మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. ఆ కార్టూన్ ఏంటంటే ఇప్పుడు లైవ్ యాక్షన్ వచ్చిందంట గైస్, కాకపోతే అది డెవలపింగ్ స్టేజ్లో ఉంది, కాకపోతే కొంచెం టైం పట్టింది. నేను చిన్నప్పుడు తెగ చూసేవాడిని, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తాను, వేరే విషయం అనుకుంది. అసలు ఎంతమంది ఈ కార్టూన్ ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డైరెక్టర్ స్టీవెన్ నైట్ అయితే కన్ఫర్మ్ చేశాడు గైస్, పీకేబీ ఇంట్రెస్ట్ అయితే ఒక మూవీ వచ్చిందంట, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఆ సిరీస్లో ఏంటంటే స్టోరీ అక్కడ నుంచి కంటిన్యూషన్గా ఈ మూవీ ఉండిద్దంట. ఇన్ కేస్ సిరీస్ ఎవరైనా చూడకపోతే మాత్రం చూసాను గైస్. అందులో సిలియన్ మూఫీ యాక్టింగ్ కానీ ఆ స్వాగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండేది. అండ్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసరికి సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యిందంట. అసలు ఈ మూవీ ఈ సిరీస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి గైస్. అండ్ సిలియన్ మర్ఫీయే ఈ మూవీలో కూడా థామస్ షెల్బీగా రిటర్న్ అవ్వబోతున్నాడంట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గైస్, యాక్ట్రెస్ కరణ్ గిల్ అయితే కన్ఫర్మ్ చేసింది జుమాంజీ 4 అయితే ఉండిద్దంట గైస్, కాకపోతే కొంచెం లేట్ అయిందంట. అదేంటి, స్క్రిప్ట్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉందంట. అసలు ఎందుకు లేట్ అయిందని అడిగితే ఆ యాక్ట్రెస్ వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉన్నారంట. నాకు మాత్రం గైస్ లెటర్లు చెప్పాలంటే ఆ ఫస్ట్ మూవీ వచ్చింది చూసారా, ఆ మూవీ ఇంపాక్ట్ అయితే ఈ మూవీస్లో అసలు ఉండదు. ఏదో మన రాక్ మా ఉన్నాడు కాబట్టి కలెక్షన్స్ వస్తున్నాయి కానీ, లేకపోతే అసలు ఆ మూవీ ఎప్పుడు దుకాణం సర్దుకున్నాయి. ఫస్ట్ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇన్ కేసు ఎవరైనా మిస్ అయితే మాత్రం చూసేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జెనిఫర్ లోపెజ్ అట్లాస్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది గైస్ నెట్ఫ్లిక్స్లో. మూవీ వచ్చేసరికి మే 24 రిలీజ్ అయింది. ట్రైలర్ కూడా బాగానే ఉంది. ఇన్ కేసు ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి గైస్, నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జీన్ 5 సిరీస్ సీజన్2 అయితే 3-4 వీక్స్లో స్టార్ట్ అయిద్దంట. నాకు మాత్రం ది బాయ్సే ఇష్టం. నాకు ఎందుకు జీన్ 5 బాయ్స్ అంత ఇంపాక్ట్ అయితే ఉండదనిపించింది, నాకే ఎలా అనిపించిద్దా, మీకు కూడా అంత అనిపించిద్దా, ఒకసారి కామెంట్ చేయండి గైస్. నాకు మాత్రం ది బాయ్స్ ఇష్టం. ఆ క్యాస్ట్ కానీ ఆ క్రూ కానీ ఆ క్యాస్ట్ కూడా కొంచెం ఆ డైలాగ్స్ కానీ ఆ ఫన్నీ వేలో ఉంటాయి. నాకు ఎందుకు జీన్ 5 మాత్రం అసలు నచ్చదు, నచ్చి చూసేలా కానీ ఓకే, వన్ టైం వాచబుల్. ది బాయ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ రెండు సిరీస్లో మీకు ఏది ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి గైస్. అంటే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గాడ్జిల్లా ఇంటి కాంగ్ గైస్, ఈ మూవీ ఈ మంత్లో రిలీజ్ అయ్యింది. మూవీ మీద మాత్రం నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ మూవీకి ముందర యాపిల్ టీవీలో మోనార్క్ లెగసీ ఆఫ్ మాస్టర్స్ అనే సిరీస్ రిలీజ్ అయింది. ఆ సిరీస్లో మాత్రం ఐ అండ్ డెన్సిటీ ఆ పొటెన్షియల్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇన్ కేస్ ఆ సిరీస్ చూడబోతే మాత్రం చూసేయండి గైస్. అదేవిధంగా ఈ గాడ్జిల్లా ఇంటి కాంగ్ మూవీకి సీక్వెల్ కూడా ఉందంట గైస్. ఈ మూవీలో ఉన్న మాస్టర్స్కి ఏంటంటే ఆరిజినల్ స్టోరీస్ కుప్పలు కుప్పలుగా ఉందంట. అండ్ ఈ మూవీ ట్రైలర్స్ మాత్రం రిలీజ్ అయింది చూసారా, ఆ ట్రైలర్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ట్రైలర్స్లో కొంచెం లీక్డ్ ఫొటోస్ కానీ చాలా లీక్ అయిపోయినాయి మూవీలో మెయిన్ మెయిన్ సీన్స్. అండ్ ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోస్ కూడా యూట్యూబ్లో చాలా కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఆ వీడియోస్ మాత్రం అసలు చూడమక్కలేదు, ఎందుకంటే మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఆ వావ్ మూమెంట్స్ మొత్తం పోతాయి, మీకు ఆ చూసినట్టు కూడా అనిపించదు, ఆ పొటెన్షియల్ మొత్తం పోతుంది. అందుకని ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోస్ మాత్రం అసలు చూడమక్కలేదు. ఆ బ్రేక్ డౌన్ వీడియోస్ ఎందుకు అబ్బా, అసలు ఆ హాల్లో చూసేటప్పుడు అసలు మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఎంత లెవెల్ ఉండిద్ది, ఆ క్యూరియాసిటీ. అందుకని అసలు బ్రేక్ డౌన్ వీడియోస్ మాత్రం అసలు చూడమాకండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ గైస్. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి డీసీ నుంచి జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశాడు సూపర్ మ్యాన్ లెగసీ మూవీ అయితే మూవీ మొత్తం ఐఎంఎక్స్ కెమెరాతో తీస్తున్నాడంట. ఎంత ఐఎంఎక్స్ కెమెరాతో తీసినా సూపర్ మ్యాన్ క్యారెక్టర్గా హెన్రీ కావల్ని అయితే బక్కన తెంగారు. నాకైతే మాత్రం హెన్రీ కావల్ పిచ్చి ఇష్టం అబ్బా, మీకు మీలా ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మార్వెల్ నుంచి గైస్, క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ వరల్డ్ అయితే ఆ మూవీ లాస్ట్లో ఏంటంటే వరల్డ్ వార్ హరికన్ అయితే సెటప్ చేయబోతుందంట. అంటే ఆ మూవీ లాస్ట్లో అందరి హరికల్ని గ్యాదర్ చేస్తాడంట. ఆ తర్వాత ఆ మూవీ అనేది వరల్డ్ వార్ హాల్క్ని అయితే సెటప్ చేసిద్దంట ఈ క్యాప్టెన్ అమెరికా 4. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి అవెంజర్స్ 5 & 6లో అయితే క్యాంగ్ మెయిన్ విలన్గా ఉండబోతున్నాడు గైస్. అంటే మార్వెల్ అఫీషియల్గా అయితే ఏం చెప్పలా, హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ లూబ్రికి అయితే చెప్పాడు. అది ఎంతవరకు నిజం మనకు కూడా తెలియదు, 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు మేబీ. ఆ క్యాంగ్ రోల్ చేసిన జొనార్దన్ మేజర్ తెలిసిందాక పెంటమెంట చేశాడు, అందుకని ఈ మూవీస్ చాలా డిలే అవ్వచ్చు. అసలు ఈ మూవీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వీగర్ ఒకసారి కామెంట్ చేయండి గైస్. ఇంతవరకు నా వీడియో చూసారంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.